ஓகேம்மா. திஸ் இஸ் அவர் போயம் ஸ்டாண்டர்ஸ் ரிட்டன் இன் ரிஜெக்ஷன் நியர் நாப்லஸ் பை பர்சி வெஷ்டி ஷெல். ஓகே, இது மன கிளாஸ் த்ரீ. ஓகே, எந்தக்கிட்ட ஆல்ரெடி வி ஹேவ் கம்ப்ளீட்டட் வித் தி டூ கிளாஸஸ் ஆஃப் தி ப்ரீவியஸ் பிஃபோர் திஸ் தீஸ் ஆர் தி லாஸ்ட் டூ ஸ்டாண்டர்ஸ் ஆஃப் தி ஸ்டாண்டர்ஸ் ரிட்டன் இன் ரிஜெக்ஷன் நியர் நாப்லஸ். ஓகே, this is the fourth and fifth standard, so we have completed the pre-reading activities as well as the first, second, third stanza. Fourth and fifth standards are okay. Okay, already I have written the standards which are there in your book. Okay, isi mana fourth and fifth stanza ma ikka kana two standards we have already completed in your books. Okay, now here see mana minta varaku em chusamo poet first stanza lo poet is expressing the climate, the surrounding, the environment, the atmosphere. What he is expressing, that how beautiful the ocean, sea, land, water, rivers are. Yes or no? The first stanza of poet A.M. Krishnan, he is explaining. A.M. Krishnan, the mountains, rivers, sea, sunshine, birds, living. When he in the bound air and chappi, first stanza of explain this. And then second and third stanza of the name chappi, ఇంత బ్యూటిఫుల్ ఇంత అందమైన ప్లేస్ ని కూడా మనము హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడానికి కారణం ఎక్కడో ఒక దగ్గర మన మనసులో మనకంటూ ఒక బాధ. మీన్స్ వాట్ హీ సేయింగ్ ఇన్ ది థర్డ్ అండ్ ఫోర్త్ సారీ సెకండ్ అండ్ థర్డ్ స్టాండా దట్ సీ సమ్వేర్ ఎల్స్ సమ్వేర్ ఇన్ ది హార్ట్ ఇన్ ది కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్ వి ఆర్ వెరీ సాడ్ వెరీ డిప్రెస్డ్ అండ్ ఇన్ డ్యూ టు దట్ డిప్రెషన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద బ్యూటీ విచ్ present in front of us. Yes or no? See, generally what does human beings do, or what is the character or the quality of the human beings, you know, when our heart is not happy or when we are not satisfied by things which we are doing, or we do such things which we are not happy with, or we are means we are indulged in something which we don't like. And మన మనసుకి నచ్చనిది ఏదైనా పని మనము చేయాల్సి వచ్చినా చేస్తున్నా వీఆర్ నాట్ హ్యాపీ, ఆ హ్యాపీని ఆ సాడ్నెస్ నుంచి మనం బయటపడడానికి ఎంత మంచి ప్రదేశాన్ని చూపించినా మన మైండ్ డైవర్ట్ సంతోషపడుతుంది, కానీ హార్ట్లో ఉన్న డిప్రెషన్స్ డిసప్పాయింట్మెంట్స్ రిమైన్స్ ద సేమ్. సి, డాక్టర్స్ అంటారు కదా హెల్త్ తనకు మానసికంగా ఇదేంటి ఏదైంది, సో డాక్టర్స్ ఎట్లా చేంజ్ ది ఎన్విరాన్మెంట్, ఇతను ఎక్కడ వేరే ప్లేస్కి తీసుకెళ్ళండి, కొంచెం ప్రశాంతంగా ఉంటాడు, మైండ్ చేంజ్ అవుతుంది అని అంటారు కదా. సో బై లైక్ దిస్ సి బికాస్ దే థింక్ ఆ సరౌండింగ్ బ్యూటీ ప్రపంచంలో సి ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న చిన్న పాయింట్ చిన్న చిన్న ఒక సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు బర్డ్స్ స్లీపింగ్ నుంచి ఒక చిన్న అద్భుతం నుంచి ఒక చిన్న క్యాటర్పిల్లర్ ఒక బటర్ఫ్లై ఒక రెయిన్ డ్రాప్స్ ఇవన్నీ కూడా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని నాలెడ్జ్ ఇస్తుంది. ప్రపంచం అంటే ఇంతే, ప్రతిదీ ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గుడ్ యూ విల్ సీ యువర్ హ్యావింగ్ అ నాలెడ్జ్ ఫుల్ ఆఫ్ యువర్ సరౌండింగ్ యువర్ అట్మాస్ఫియర్ యువర్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇఫ్ యూ ఆర్ వెరీ సాడ్ ఒక స్టోరీ చెప్తాను చెప్పానమ్మా ఒక అంటే ఒక బర్డ్ ఏం చేస్తుందంటే ఒక బర్డ్ ఒక ఆకి వెళ్ళి చిన్న స్వాన్ ఉంటుంది కదా దాన్ని చూసి ఏమంటుంది అరే ఇది ఎంత బాగుంది కదా ఎంత తెల్లగుంది అని అనుకుంటుంది, అంటే నేను నల్లగున్నా ఇది తెల్లగుంది కదా అని. సో ఆ స్వాన్ ఇంకో దగ్గరికి వెళ్ళి ఆ ర్యాబిట్ ఎంత బాగా బయట ఉంటున్నాడు కదా అని అనుకుంటుంది. ఏ సో ర్యాబిట్ ఏమనుకుంటుంది అట్లా కాదు చీర డియర్ ఎంత బాగుంది పెద్ద ఉంది కదా, డియర్ ఏమనుకుంటుంది దట్ హౌ లయన్ ఈజ్ ఆల్ ట్రైవర్ ఇస్ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తారు ఎంత ఫాస్ట్గా క్యాచ్ చేసుకుంటూ ఉంటాయి. లయన్ ట్రైవర్ కొన్ని యానిమల్ ఎంత స్వేచ్ఛగా తిరుగుతారు వాళ్ళకి ఎంత ఫ్రీగా ఉంటాడు యానిమల్ అని అంటే ప్రతి ఒక్కటి ఏమంటే. కానీ ఇప్పుడు చూస్తే బర్డ్ ఒక బర్డ్కి ఉన్న క్వాలిటీ మీన్స్ ఒక బర్డ్కి ఉన్న క్వాలిటీ తాను తనకు ఉంటుంది. ఒక కాకి బ్లాక్గా ఉండడం ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ ఇస్ హ్యావింగ్ అ క్వాలిటీ. ఒక కాకి నల్లగా ఉండడం దానికి ఉన్న స్పెషాలిటీ, కోయిల నల్లగా ఉంటుంది బట్ దాని గొంతు ఎంత బాగుంటుంది ఎంత బ్యూటిఫుల్గా పాడుతుంది. సో ఈ కాకి అంటే దాన్ని అదే ఎగరగలిగే హ్యూమన్స్ బీయింగ్స్ మధ్యలో తిరిగేగానే ఒకే బర్డ్ ఉంటుంది మన మధ్యలో ఒక కెళ్ళిపోయినా ఏమైనా ఉంటుంది అది క్యాజువల్గా అది ఒకటే తిరుగుతుంది.
Bear also many things. You can avoid it.
body, because I don't want to remember all those pain. But and I might feel in the warm air. I might feel in the warm air. Means warm air. We feel out to the cold place. Your warm air. We feel out to come to. Like that, I am feeling sleepy and how peaceful I feel my body. Along with it, I will feel out body. My cheeks grow cold and hear the sea. I said that my cheeks grow cold and the body cold. Cold and the chakra cold. When your body became cold, when our blood stopped flowing through our body. Yes or no? My body will not be blood. Paradam will be the madness. Kundo. If we take the heart will go kundo. Paradam heart will go kundo. Heart will be blood pump. My body will be pass out kundo. So if we take the heart will go kundo. Body cold means we are dead. So what he is saying that my cheek grow cold, that I am dead. And here the sea means I am going to die. But when I feel the means I am asleep. Not in the middle of the night. Not that one day. Then he are couple of the warm air. He has sea sound. He sea waves or sounds. He be not on the night. Only Prashant Baba. He body will not be in the problem. What is it?
where the sun shall not create stainless glory set. కానీ ఈ రోజు లాంటి రోజు నేను మళ్ళీ ఎప్పుడు చూడలేను. ఎలా అంటే స్టెయిన్లెస్ గ్లోరీ అంటే ఒక్క డాట్ ఒక్క చుక్క మిస్టేక్ లేదు, ఎంత అందంగా ఉంది. హౌ బ్యూటిఫుల్, వాట్ పోయెట్ ఇస్ సేయింగ్, దిస్ డే ఐ వోంట్ ఎవర్ సీ దిస్, రిమెంబర్ దిస్ డే ఇన్ మై లైఫ్. మీన్స్ దిస్ డే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమెంబరబుల్ డే ఇన్ మై లైఫ్, బికాస్ అగైన్ ఐ వోంట్ ఎవర్ టు సీ సచ్ డేస్ ఇన్ మై లైఫ్, బికాస్ ఐ విల్ బి ఓల్డర్ వెన్ ఐ డై. ఐ జస్ట్ రిమెంబర్ దోస్ బ్యూటిఫుల్ without any mistake. So stainless glory means no mistakes, no missings of those beautiful day or this beautiful day. So stainless day, I will remember it in my mind. So while dying, I will see the beautiful day. Will linger means long time disappear, which will disappear. It's another how much beautiful day it may be, but it will disappear one day. Though enjoyed life joy in my memory is here. So I have enjoyed it and it will be in my memories forever if I am alive or if I am dead. But through this poem, Percy Tracy Shelley has memorized his beautiful feeling towards that day. Yes or no? Then we chapter one, writing is higher. We feel higher and it's called essays higher. Why you know? Now Percy Tracy Shelley, he was very depressed. But one day which he has feel beauty of the day.